ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై ప్రధానమంత్రి మోదీకి నిఘా వర్గాలు రిపోర్ట్నిచ్చాయా త్వరలోనే బీజేపీ సంచలన నిర్ణయం తీసుకోబోతోందా పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వాయిస్ పెంచడానికి కారణం కూడా ఇదేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులకు కూడా నమస్కారం నా దీపావళి శుభాకాంక్షలు ఓకే సార్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ప్రధానమంత్రి మోదీకి నిఘా వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయని త్వరలోనే బీజేపీ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుందని దానికి అనుగుణంగానే పురంధరేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బలమైనటువంటి వాయిస్ని ఇవ్వడానికి కారణం కూడా అదే అంటూ కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి ఏంటి సార్ అసలు ఆ వార్తల్లో వాస్తవం ఏంటి ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు ఒకటి మన కృష్ణ గారు మోడీ గారు గత ప్రధానమంత్రులకి మోడీ గారికి చాలా తేడా ఉందండి ఆయన చాలా సునిశ్చితంగా రాష్ట్రాల్లో జరిగే రాజకీయ పరిణామాలను గమనిస్తారు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరింత జాగ్రత్తగా గమనిస్తారు తెలంగాణ కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకంటే ఈ లేటెస్ట్గా విభజనకు గురైనవి ఒక బీజేపీ మీద వ్యతిరేకత కూడా బాగా వ్యక్తం జ రాష్ట్రాలు ఈ రెండు మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితులు వేరు ఇవి చాలా కీలకంగా మారినాయి ఎట్లా అంటే నార్త్లో రైతు వ్యతిరేక బిల్లులు సందర్భంలో బీజేపీకి కొంత వ్యతిరేకత వచ్చిందండి అసలు బీజేపీకి మెయిన్ బలం ఎప్పుడు కూడా నార్త్ నార్త్ స్టేట్స్ ముఖ్యంగా యూపీ రాజస్థాన్ వి హర్యానా పంజాబ్ అన్నీ నేషనల్ క్యాపిటల్ రీజన్కి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలన్నీ కూడా స్ట్రాంగ్ హోల్డ్ కానీ ఈ రైతు ఉద్యమం తర్వాత కొంచెం బలం తగ్గినప్పుడు వాళ్ళు ఎక్కువగా దక్షిణ భారతదేశం మీద శ్రద్ధ పెంచారు ఇక్కడ ఏదైనా సీట్లు ఎక్కువ పెంచుకోవాలని అదే టైంలో వాళ్ళకేమైంది కర్ణాటకలో గవర్నమెంట్ సరైన ఫామ్ అయినా కూడా మంచి పరిపాలన సాగించలేదన్న దీంతో కరప్షన్ ఛార్జెస్ అవి రావటం నెపోటిజం ఇవన్నీ జరిగి కర్ణాటక పోయింది అప్పటికి కూడా తెలంగాణలో సెకండ్ ప్లేస్లో ఉంది వాళ్ళకి ఎక్కువ హోప్ తెలంగాణలో ఉంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో పాయింట్ ఫైవ్ పర్సెంటే వాళ్ళకు ఉన్న ఓటింగ్ బలం కానీ అక్కడ వాళ్ళకి ఓటింగ్ బలం లేకపోయినా సరే రేపు లోక్సభ ఎలక్షన్స్లో ఎవరు ఎక్కువ సీట్లు గెలిస్తే కనుక ఆ పార్టీతో ఒక మంచి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేది వాళ్ళకి ఒక ఆలోచన గట్టిగా ఉంది అది అవసరం కూడా రాజకీయ అవసరం అయితే ఇప్పుడు ఆ మునగాడు ఎవరనేది టీడీపీయా వైఎస్ఆర్సిపి అనేది ముందు కొంత అనుమానం ఉండే కానీ వైఎస్ఆర్సిపికి సంబంధించి పరిపాలన కొన్ని ప్రజల మీద దాష్టికాలు చేయటం అన్ని వర్గాల ప్రజలతో వ్యతిరేకం తర్వాత ధరలు పెంచడం తర్వాత విద్యుత్ బిల్లులు పెంచడం ఇవన్నీ కూడా బాగా వ్యతిరేకత వచ్చిందనేది కుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తర్వాత ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ తర్వాత బాగా లోటు అప్పు పెరిగిపోయిందండి దాదాపు ఒక టెన్ ల్యాక్ క్రోర్స్కి వెళ్ళిపోయింది అప్పు తర్వాత మద్యం దీంట్లో కుంభకోణంలో విపరీతంగా ప్రజలకేమో నాశరకం మద్యం సరఫరా చేస్తూ అధిక ధరకు అమ్ముతూ వీళ్ళు ఎక్కువ డబ్బులు చేసేసుకుంటున్నారు అది మెయిన్గా ఇష్యూగా ఉంది తర్వాత శాండ్ ఇష్యూ మైనింగు తర్వాత ఎవరన్నా వ్యతిరేకిస్తే వాళ్ళ మీద దాడులు చేయటం చంపటం డోర్ డెలివరీలు చేయటం ఇవన్నీ అంటే పరిపాలన కరెక్ట్గా జరగట్లేదు తర్వాత ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేదు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఆ రంగులు అనే దీని కాన్సెప్ట్కి దాదాపు తర్వాత ప్రతిదానికి సుప్రీంకోర్టు లాగా వెళ్తాం వాళ్ళకి ప్రతిదీ తెలుస్తుంది అండి ఏ గవర్నమెంట్ ఏ ఇష్యూ మీద సుప్రీంకోర్టుకి వెళ్తుంది అది అన్న జినియన్ ఇష్యూ కాదా అసలు ఎందుకు ఇన్ని కేసెస్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి అనేది కోర్టుకు కూడా అర్థం కావట్లా ఒక మెయిన్ కక్షిదారుగా గౌరవ్ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంటుందంటే అది గౌరవ న్యాయమూర్తులు కూడా కామెంట్లు చేశారు ఎందుకు ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ మీరు మా దగ్గర తీసుకొచ్చి టైం వేస్ట్ చేస్తున్నారు తర్వాత డబ్బు ఎంత వేస్ట్ చేస్తున్నారు మీ లాయర్ల మీద ప్రజాదనం అనే దీని మీద కూడా ఇష్యూ వచ్చింది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళకి తెలుగుదేశం బలపడుతుంది అనేది కూడా ముందే తెలుసు వాళ్ళకి అందుకే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అనూహ్యంగా అసాధారణంగా మోడీ గారు ఆయన్ని బాగా రిసీవ్ చేసుకుని కావలించుకుని మీరు ఎప్పుడు ఢిల్లీ వచ్చిన రండి కలవండి మన ఇద్దరం కలుస్తూ ఉండాలి అప్పుడప్పుడు అని ఒక సాదర ఆహ్వానం ఓపెన్ ఇన్విటేషన్ కూడా ఇచ్చారు అది మామూలు విషయం కాదు అంతకుముందు వాళ్ళకి పార్టీ వ్యతిరేకమైనా సరే అది ఆయన లౌక్యం చంద్రబాబు గారు కూడా ఆ గౌరవం నిలబెట్టుకున్నాడు మా ఎప్పుడు పడితే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళపోవటం ఈయన గౌరవమైన దూరాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు అయితే మొన్న అరెస్ట్ చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారిని అది కేంద్ర హోమ్ కు కూడా తెలిసినట్టయితే లేదండి కానీ బదనాం అయితే మాత్రం అయ్యారు బీజేపీ కుమ్మక్క అయ్యే చేయించింది అని వైఎస్ఆర్సిపితో అది చాలా యాడ్వర్స్ ఇంపాక్ట్ వ్యతిరేకత వచ్చింది అప్పుడు వెంటనే వాళ్ళు ఎలర్ట్ అయ్యి డ్యామేజ్ కంట్రోల్ కోసం లోకేష్ గారిని ఢిల్లీ పిలిపించుకున్నారు కృష్ణరెడ్డి గారి ద్వారా అంతకుముందు అదే లోకేష్ గారు వెళ్ళి అపాయింట్మెంట్ అడిగితే అమిత్ షా గారు ఇవ్వాలి హోమ్ మినిస్టర్ అట్లా వాళ్ళు రియలైజ్ అయ్యారు ఎప్పుడైతే ఈ పరిస్థితులు కొంచెం తేడాగా వస్తున్నాయో వీళ్ళు అదే టైంలో ఈవెన్ ప్రెసిడెంట్గా పురంధరేశ్వర్ గారిని నియమించారు నియమించినప్పుడు అంతకుముందు ప్రెసిడెంట్స్ కూడా వాళ్ళు చెప్పారు మీరేమీ వీళ్ళ పట్ల సానుభూతితో ఉండక్కర్లేదు మనకేమి మిత్రపక్షం ఏమైనా అనుకోవద్దు మీరు ప్రభుత్వ వైఫల్యాలు లేకపోతే అవినీతి ఆరోపణలు ఉన్నప్పుడు వాటిని బయట పెట్టమని కానీ ఎందువల్ల వాళ్ళు ఎవరు బయట పెట్టలేదు కానీ ఈ వీవికి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పడంతో ఆమె ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్ళింది తర్వాత వాళ్ళు కూడా ఈ ఎప్పుడైతే ఈ రిపోర్ట్స్ వచ్చినాయి అంతకుముందు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు ఇది కాబట్టి నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు కొంతకాలం దత్తపుత్రుడు అనే ఒక ప్రేమతో ఎన్నో వాళ్ళు సహించినా కూడా భారతీయ జనతా పార్టీ మీద కూడా వాళ్ళు వ్యతిరేకమైన విమర్శలు చేశారండి ఎవరు పురంధరేశ్వర్ గారు చేసిన విమర్శని అది పురంధరేశ్వర్ గారు మెచ్చేసినట్టు కాదు పార్టీ అధిష్టానం మెచ్చేసినట్టు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పార్టీ అధిష్టానంతో మాకు ఇంటర్నల్గా మంచి లింక్ ఉంది కాబట్టి మా పట్ల సానుభూతి ఉంటుందని కానీ పబ్లిక్గా మీరు ఇంత విమర్శలు చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుక మెతక వైఖరి అవలంబిస్తే అది దానికి నష్టం కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది రెండోది ఏంటంటే ఈయన మీద ఉన్నటువంటి అవినీతి కేసుల మీద సుప్రీంకోర్టులో రకరకాల సోర్సెస్ ద్వారా పిటిషన్లు పడినాయి ఇప్పుడు పదేళ్ల నుంచి కేసులు ఆపారు కానీ ఇంకేన్నా ఆపుతారు మోడీ వచ్చి కూడా పదేళ్ళు అయింది ఒక్క అంగుళం కూడా అవ్వలేదు వేరే కోర్టు మార్చమని అడిగారు నిన్న ఇంకోటి ఏంటంటే ఒక లాయర్ గారు వేసిన కేసు ఈ ప్రజాప్రతినిధుల మీద గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి అసలు ఇంతవరకు కదలట లేదన్న దాని మీద విచారణ జరిగి కేసు తీవ్రతను బట్టి ఇమీడియట్గా టేకప్ చేయమనేసి చెప్తున్నారు వీళ్ళు అట్లా దాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి అది ఎప్పుడైనా కూడా కేసు కదిలే అవకాశం ఉందండి అది గనక కదిలిందనుకోండి కేంద్ర ప్రభుత్వం కూడా చేయగలిగేది ఉండదు ఒకసారి ముఖ్యమంత్రి కనుక బెయిల్ రద్దయ్యి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి కొత్త ముఖ్యమంత్రిని ఎవరినన్నా నియమించుకోవాల్సిందే రెండోది క్విక్గా రేపు ఎంక్వైరీస్ విచారణలు జరపమన్నారు కదండి ఆయన దాదాపు ముప్పై ఐదు కేసెస్ ఉన్నాయి ఆయన మీద కేంద్ర సంస్థల దర్యాప్తు సంస్థల చేతిలో అవి కనుక ఏదైనా రెండు మూడు కేసులు విచారణ అయ్యి ఈ స్పీడ్ లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆయన కనుక సపోజ్ జైలు కనుక ఏదైనా పడింది అనుకోండి జైలత గారి కేసు మనం చూసాం కదండి ఆమె బెంగళూరు కే జైల్లో ఉన్నారు కేసు కూడా అక్కడే విచారించారు ఇప్పుడు అట్లాగే ఈ కేసు కూడా రేపు సిబిఐ హైదరాబాదు కోర్టులో విచారణ జరకపోవచ్చు అండి బహుశా ఏ కర్ణాటక తమిళనాడుకో రిఫర్ చేసే ఛాన్స్ ఉంది అట్లాంటప్పుడు కేసు స్పీడ్గానే డే బై డే కూడా విచారణ జరుపుతారు అప్పుడు ఆమెది కూడా కోర్టులోనే పెట్టారు జైల్లోనే కోర్టు పెట్టారు పరం పరంప ఇది ఒక ఈ ఏరియా ఉంది బెంగళూరులో ఆ సెంట్రల్ ప్రిజన్లోనే కోర్టు పెట్టి విచారించారు ఈ సెక్యూరిటీ రీజన్స్తో అట్లా కనుక చేశారనుకోండి త్వరగా కొన్ని కేసులు తేలే అవకాశం కూడా ఉంది అట్లాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం మరి కఠినంగానే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఎన్నళ్ళ కాని కాపాడతారండి ఎవరినైనా పదేళ్ల పాటు బెయిల్ మీద ఉంటామంటే చిన్న విషయం కాదు కదా అదే చంద్రబాబు గారు అసలు బెయిల్ పిటిషన్ పెట్టినప్పుడల్లా సిఐడి ఏదో ఒక రీజన్స్తో బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి చెప్పింది కదా అంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని మరి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంకా ఎంత ప్రభావితం చేయగలుగుతారు సాక్షుల్ని ఇవన్నీ ఉంటాయండి కాబట్టి ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవచ్చు కూడా కేంద్రం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం